జయశంకర్, భూపాలపల్లిలో కోవిడ్ కలకలం. సో తెలంగాణలో కోవిడ్ కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ కలకలం అయితే రేపుతూ ఉందన్నమాట. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గన్నవరం మండలం గాంధీనగర్లో ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత 2 క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలికి కోవిడ్-19 కొత్త వేరియంట్ JN1 పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నమాట. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ నిర్వహించగా 4 కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ అంటే కోవిడ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని DMHO మధుసూదన్ తెలిపారు. సో పడకల ఆసుపత్రులు అయితే సిద్ధం చేశారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా తెలంగాణలో కరోనా కేసులు అయితే భారీగా పెరిగిపోతున్నాయన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను నేను.